నమస్తే అండి నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్ వినాయక చవితి పండుగను ఇంటి వీధి వీధి కూడా ప్రతి ఒక్కరు చేసుకుంటారండి ప్రతి వీధిలో ఒక వినాయకుడు కూడా ఉంటాడు అంటే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు పెట్టిన వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వినాయకుడు అనేది చేసుకుంటాడు మతంతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు జరుగుతున్నాయి మరి ఇంత బాగా వినాయక చవితి చేసుకున్న తర్వాత మరి వినాయక చవితి పీఠాన్ని ఏ సమయంలో కదపాలి అందులో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి పద్దెనిమిదవ తారీఖు చేసుకుంటున్నాం కదండి మరి అప్పుడు ఏ సమయంలో పీఠాన్ అనేది కదపాలి మూడు రోజులు కానీ ఉంచుకుంటే వినాయకుడిని మరి అప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి మరి మనము వినాయకుడితో పాటు ముందున మళ్ళీ పసుపు గణపతిని పెడతాం కదండి దాన్ని మరి ఏ రకంగా మనము నిమజ్జనం అనేది చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి వినాయక చవితి రోజు మనం పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మరలా సాయంత్రం కూడా దేవునికి హారతి అనేది దీపారాధన హారతి అనేది ఇచ్చుకోవాలండి ఆ రోజు మనకు సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజే నిమజ్జనం చేసుకుందాం అనుకుంటే మనము దేవునికి దీప అంటే ఎలా మూడు రోజులు ఉంచుకున్నా దీపారాధన అన్నా చేయాలి ఆ రోజు సాయంత్రం కూడా దేవుని ఇచ్చేద్దాము అంటే పెద్ద వినాయకుడి దగ్గరికి అవ్వచ్చు లేదా మన ఇంట్లోనే వినాయకుని ఈ బకెట్ నీళ్ళలో వేసేసి నిమజ్జనం చేసుకుందాం అనుకున్నా కూడా దీపారాధన చేసి హారతి ఇచ్చి అప్పుడు వినాయకుడికి మనం నిమజ్జనం అనేది చేయడానికి పంపించడం ఇలాంటివన్నీ చేయవలసి ఉంటుంది ఇలా వినాయకునికి హారత్ అనేది ఇచ్చుకోవాలండి మేము మరలా మనం నమస్కారం చేసి తెలుసు కానీ తెలియక కానీ మా పూజా విధానంలో తప్పులు ఉంటే గణపయ్య చక్కగా మా పూజలు అందుకున్నాము నీకు నచ్చినవన్నీ లేదా మాకు తోచినవన్నీ మీకు నైవేద్యంగా పెట్టాము మమ్మల్ని మా పిల్లల్ని మా కుటుంబాన్ని ఎల్లవెళ్ళే ఇలాగే కాపాడు మేము చేసే పనులు విజ్ఞానాలన్నీ తొలగించని నమస్కారం ఒకటి చేసి దీపారాధన హారత ఇచ్చేసిన హారతి ఇచ్చేసిన తర్వాత వినాయకిని మనం ముందుగా మూడు సార్లు వినాయకుని విగ్రహాన్ని మూడు సార్లు కదపాలండి ఆ సమయంలో ఎవరు తుమ్ముకుండా ఇలాంటివన్నీ చూసుకుంటే మంచిది అన్నమాట మూడు సార్లు కదపాలి అలాగే పీఠాన్ని కూడా మూడు సార్లు కదపాలి అదేవిధంగా మనము పసుపు గణపయని కూడా చేసాం కదండీ అక్కడ కూడా మూడు సార్లు కదపాలి ఈ కదపడానికి ముందుగా మనం అక్కడ మనం పూజ చేసిన అక్షింతలు మాత్రం తీసుకొని మన నెత్తి మీద మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మీద అందరి మీద వేసుకోవాల్సి ఉంటుంది మరలా మనం చవితి చెందని చూసినా దానిని మనకు ఎటువంటి ప్రభావం లేకుండా మనకి ఆ అక్షంత వేసుకోవడం మంచిది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఇంటిలోనే నిమజ్జనం చేసుకోవాలంటే ఇలాగా మనము ఒక బకెట్ నీళ్ళని తీసుకొని వినాయకుడిని పెట్టి బజ్జ గనపయ్యా నీ బంటు నేనయ్యా మరలా వచ్చే సంవత్సరం చక్కగా రావయ్యా నీకు ఉండ్రాళ్ళ దండను ఇచ్చి పెట్టాను కదా ఆ ఉండ్రాళ్ల దండను తింటూ నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు మరలా వచ్చే సంవత్సరం వద్దు కానీ అని పిల్లల చేత మనం కూడా చెప్పాలండి ఇలా అయితే వేసేసుకొని మనము వినాయకుని చక్కగా మరలా అదంతా మట్టి అయిపోతుంది కదండి దాన్ని మనం మొక్కలు మనం ఉంటాయి కదండి మన మొక్కల దగ్గరనే ఎక్కడైనా వేసేసుకుంటే సరిపోతుంది అలాగనే మన కాలు మట్టి ప్రాంతాల్లో కాకుండా మన మొక్కలు గోళాల్లో ఎక్కడైనా వేసుకుంటే సరిపోతుంది లేదంటే మనం పారే నీటిలో చెరువుల్లో అయినా నదుల్లో అయినా ఎక్కడైనా కలిపేసుకున్నా సరిపోతుంది మనకి ఇవన్నీ కష్టంగా ఉన్నాయి అనుకుంటే మనం పెద్ద వినాయకులు ఉంటాయి కదండీ మన వీధిలోనో మన ఊర్లో ఎక్కడొక దగ్గర పెడతారు ప్రతి వీధికి ఉంటుంది అక్కడ ఇచ్చేసుకున్నా సరిపోతుంది దీంతో పాటుగా పాల అందులో ఉన్న ఫ్రూట్స్ ఏమైనా మనం తినగలిగితే తిని మిగిలినవి పా మనం పాల ఇవన్నీ కూడా మనం దే అంటే నిమజ్జనం అనేది చేయవలసి ఉంటుంది వాటిని కూడా ఎందుకంటే ఆ ఆకులు మనం పెట్టిన చా ఇరవై యొక్క పత్రాలు కూడా ఈ నీటిలో కలిసి చెరువుల్లో అవునండి నదుల్లో అవనివ్వండి కలిసి వర్షాకాలంలో ఏర్పడిన నీటిలోని ఉన్న క్రిములు కానీ ఇలాంటి వాటిని అన్నిటినీ చంపుతాయండి అందువల్ల దానికి ఒక రీజన్ రీజన్మాట ఈ ఆకులవి కూడా ఈ నదుల్లో చెరువుల్లో కలిసి వాటిని ఉన్న కాలుష్యం అనేది లేదా వాటిలో ఏర్పడిన అన్నిటిని తగ్గిస్తాయి అన్నమాట అందువల్ల మనం ఈ మన పాలవెల్లి పాలబెల్లి దాని మీద వేసిన పత్రులు అవనా వీటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేయాలి అంటే ఇలా పెద్ద వినాయకుల దగ్గర పంపించడం ఇలాంటివన్నీ చేయవలసి ఉంటుంది ఇలా జరిగిన తర్వాత మనం కింద ఇక్కడ వేసిన అక్షంతలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి అది మనకు తెలిసిన విషయమే మనం మరి అవన్నీ పంపిస్తామండి మరి పసుపు గణపతి ఉంది కదండి మరి అదేం చేయాలి పసుపు గణపతిని కూడా నీటిలో వేసేసి మనం కాలు మట్టని ప్లేస్లో ఎక్కడైనా వేయవలసి ఉంటుంది ఏ మొక్కల దగ్గర అంతే తప్ప మరలా పొడిగా వేయడం మరలా మనం వాడుకోవడం లేదా నొసలకు రాసుకుందాం ఇలాంటి పనులు అవసరం లేదండి మనం నీటిలో కలిపేసి మొక్కలకి వేసేస్తే సరిపోతుంది అలా కాకుండా సోమవారం కాకుండా బుధవారం అంటే మూడు రోజులు నిమజ్జనం చేసే వాళ్ళు ఉంటారు ఐదు రోజులు చేసేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు అఖండ దీపం పెట్టవలసి ఉంటుంది అఖండ దీపం పెట్టిపోయిన మామూలు దీపారాధన చేసిన మొత్తం రాత్రి పగులు ఎల్లప్పుడూ కూడా దీపారాధన దీపంతో దేవుడు ఉండవలసి ఉంటుంది అదొకటండి మరలా దేవుడు ఉన్న ఈ మూడు రోజులు కూడా మనము నాన్ వెజ్ అనేది తినకూడదండి తప్పకుండా ఇదొకటి గమనించాలి ప్లస్ ఉదయం సాయంత్రం కూడా ఉన్న అన్ని రోజులు దీపారాధన చేయాలి నైవేద్యం కూడా పెట్టవలసి ఉంటుంది మరియు వెళ్ళేటప్పుడు కూడా కొబ్బరికాయను కొట్టి సాగనింపవలసి ఉంటుంది దేవుణ్ణి ఈ మూడు రోజులు అనేది లక్షవారం శుక్రవారం వస్తే ఏంటండి అంటే లక్షవారం వచ్చినా శుక్రవారం వచ్చినా శనివారం వరకు ఉండాలని ఏం లేదండి అయినా శుక్రవారం అయినా పంపించవచ్చు దేవుణ్ణి మనం నిమజ్జనం చేయవచ్చు ఎందుకంటే ఇది బాలుడు ప్లస్ మగవాళ్ళు కాబట్టి వినాయకుడు రోజులతో సంబంధం లేదండి అమ్మవారు అయితే లక్ష్మవారాల శుక్రవారాలను మనం పంపించు మన ఆడపిల్ల కింద భావించి మనం వినాయకుడిని అయితే ఏ ఏ రోజైనా లక్షవారం శుక్రవారంతో సంబంధం లేకుండా పంపించవచ్చు మన ఆచారం కొలిది మూడు రోజులు ఐదు రోజులు ఇంట్లో మనము వినాయకుని ఉంచుకోవచ్చు మాట చూశారు కదండి వీడియో మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని తాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు